अन्नवरं ओ सुप्रसिद्ध पुण्यक्षेत्रं श्री वीर वेंकट सत्यनारायण स्वामीवारु कोलुवैयुन्न दिव्यक्षेत्रं नित्यं भक्तुलतो कलकल्लाडुतुंदी भक्तिपरंगा नित्यं वार्तल्लोकेक्के अन्नवरं ताजागा भारी स्कैम्लो ई नेपथ्यंलो मरोसारी वार्तल्लोकेक्किंदी इंतकी अन्नवरं आर्थिक व्यवहारालो जरिगिन पोरपाटेंटी तूर्पु गोदावरी जिल्लालोनी वीर वेंकट सत्यनारायण स्वामी परमेश्वरुडु ओके पीठंपै वेलिसाडु अन्नवरं सत्यनारायण स्वामी वारिनि दर्शिंचुकुंटे पापालु पोतायनि भक्तुल नमकं अंते कादु अन्नवरं सत्यनारायण स्वामी प्रसादं अंटे भक्तुलकु प्रत्येकमैन प्रीति एवरैना अन्नवरं वेळ्ळारंटे अक्कड प्रसादं कोनुगोलु चेसि చుట్టుపక్కల వారికి పంపిని చేయడం దశాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తోంది ఇటీవలే 5 కోట్ల రూపాయలతో ప్రసాదం తయారీ భవనాన్ని నిర్మించారు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో సత్యనారాయణ స్వామివారి వార్షిక ఆదాయం కోట్ల రూపాయల ఉంటుంది దేవాదాయ శాఖ సంవత్సరం ఆడిట్ చేయించుకునేందుకు ప్రభుత్వానికి దేవాదాయ ఆదాయంలో 1.5% చెల్లిస్తోంది అయితే 2010 నుంచి ఇప్పటివరకు దేవస్థానానికి సంబంధించి 100 కోట్ల రూపాయల ఆడిట్ అభ్యంతరాలు ఉండిపోయాయి 2010 లో ఓ భక్తుడు అన్నవరం దేవస్థానంలో కోట్ల రూపాయలు అక్రమాలు జరగాయని ఆడిట్ అభ్యంతరాలు సైతం పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ లోకాయుక్తలో కేసు దాఖలు చేశారు దీనిపై స్పందించిన లోకాయుక్త దేవాదాయ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేసుకు సంబంధించి విచారణ కమిటీ నియమించింది ఈ నెల 29న దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ పడాల అర్జున్రావు తమ ముందు ప్రత్యేక కమిటీ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది 2010 నుంచి 2020 వరకు మొత్తం ఆడిట్ అభ్యంతరాలు తైత్ర అంశాలపై పూర్తి సమాచారం కోరారు దేవాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ ఎం సురేష్ బాబు ఎస్టేట్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ కాకినాడ డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు దేవాదాయ శాఖ కాకినాడ జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేఖర్ తో పాటు మరో 12 మంది ఈఓలు సూపరింటెండెంట్లతో కమిటీ నియమించారు పది సంవత్సరాల రికార్డులు పెండింగ్ లో ఉన్న అంశాలతో పూర్తి నివేదికను ప్రత్యేక కమిషనర్ కు అందజేయనుంది ఆ నివేదికతో లోకాయుక్తకు హాజరు కావాల్సి ఉంది అయితే ఈ కమిటీలో ఉన్న ఎస్టేట్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ పై ప్రత్యేక విచారణకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ ఆదేశాలు జారీ చేశారు అలాగే మరో విచారణ అధికారి దుర్గాగుడి ఈఓ సురేష్ బాబు కమిటీలో నియమించడంపై తప్పుబడుతూ నివేదిక ఇచ్చింది ఆడిట్ అభ్యంతరాలపై లోకాయుక్త విచారణతో అన్నవరం దేవస్థానంలో గతంలో చేసిన ఈఓలు ఉలిక్కి పడుతున్నారు అన్నవరం దేవాలయంలో 100 కోట్ల స్కామ్పై విచారణ కమిటీ నిగ్గు తేలుస్తుందా లేదా అనేది వేచి చూడాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే